Simhachalam Apparna Sannidhilo Vijay Sai Reddiki Purna Kumbha Swagatampai Vivadam Antakantaku Peddadavutondi. Nibandhanalaku Nilludane Devasthanam Adhikarala Teerupai TDP Nirasanaku Diggindi. Hindu Sampradayalanu Alayala Pavitratanu Debbatise Charyalanu Etti Paristhitullo Upekshinchedaledani Maji Mantri Bandaru Satyanarayana Murthy Palla Srinivas Spashtam Chesaru. Nibandhanalanu Ullanghinchi Purna Kumbha Swagatam Ela Palukutarani Prashninchar. Ashoka Gajapati Rajupai Vijay Sai Vyakhyalanu Teevranga Khandinchindaru TDP Netalu. హిందూ సాంప్రదాయాల ప్రకారంగా భారతదేశంలో ఒక ప్రోటోకాల్ ఉంది. తిరుపతి దేవస్థానంలో కూడా మహాద్వారంగా వెళ్ళే అవకాశం ఉన్న ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు క్యూ కాంప్లెక్స్లో వెళ్ళారు. అంటే హిందూ సాంప్రదాయాన్ని గౌరవించిన మహానుభావులు. అలాంటి గౌరవిస్తున్న రాజ్యంలో మన ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఆరాధ్య దైవం, మన అందరికీ దేవుడు, అక్కడ బరంపురం వరకు అలాంటి దేవుడి దగ్గర ప్రోటోకాల్ ఉంది. పలానా పలానా మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ వరకు ఉంది, జడ్జిల వరకు ఉంది. కానీ రాజ్యసభ మెంబర్లకో, ఎమ్మెల్యేలకో, ఎంపీలకో పూర్ణ కుంభ సంహూతాలు లేవు. అలాంటిది ఈ సూర్యకళ నిన్న ఏ హోదాలో, ఏ చట్టపరంగా, ఏ సాంప్రదాయాల ప్రకారంగా విజయసాయి రెడ్డికి పూర్ణ కుంభ స్వాగతం పలికింది. పోని మతి మరిచి ఫస్ట్ చేసిందా? ఇదే అశోక్ అయిపోతే రాజు గారు అనువంశక ధర్మకర్త, 152-200 ఏళ్ళగా ఈ దేవుడిని కాపాడుతున్నటువంటి మహానుభావులు, 18 ఎకరాలు దానం చేసిన వ్యక్తులు. అలాంటి చైర్మన్ గారి దర్శనానికి వస్తే ఈ సూర్యకళ ఎగ్గొట్టి మామూలు దర్శనం కల్పించి ఏమంటే కోవిడ్ నిబంధన చెప్పానని చెప్పింది ఈ సూర్యకళ. నిన్న నీ కళ్ళు నెత్తికెక్కినాయా సూర్యకళ? మత్తెప్పోయిందా నీకు? లేకపోతే బుర్ర పనిచేయలేదా నీకు? లేకపోతే నీ పోస్టింగ్ల కోసం నువ్వు దిగజారిపోయినావా? అలాంటిది ఒక అనుభవం. నిన్న వచ్చిన వ్యక్తి ఎవరు? విజయసాయిరెడ్డి ఎవరు? రాజ్యసభ మెంబర్ అయితే అవచ్చు. అవినీతి పరుడే, జైలుకెళ్ళి వచ్చిన ముద్దాయి నేరస్తుడు. రేపు మాపు జైలుకెళ్ళే వ్యక్తికి నువ్వు పూర్ణ కుంభ స్వామితాలు పలికి మా దేవుని అపవిత్రం చేసావు కదా, నేనేం చేయాలా? మా హిందువుల మనోభావాలు దెబ్బకు నేనేం చేయాలా? తక్షణమే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మా హిందువుల మీద, మా అప్పన్న స్వామి మీద ఏమాత్రం దయ ఉంటే తక్షణమే ఆయన్ని సస్పెండ్ చేయాలా, సంప్రోక్షణ చేయమనండి, అపవిత్ర అయింది దేవాలయం, సంప్రోక్షణ చేయమని చెప్పి విజయసాయి రెడ్డిని క్షమాపణ చెప్పాలన్న పొరపాటు అయింది, ఈ దేవుడి సంగతి తెలీదు, మా జగన్ ఫాలో అయ్యానని చెప్పి క్షమాపణ కోరుతున్నాను. నా మీద కేసులే ఉంటే మీరు ఒక్క మర్డర్ కానీ, ఒక మర్డర్లో ఇన్వాల్వ్మెంట్ కానీ, ఒక అటెంప్ట్ మర్డర్లో కానీ, ఒక రేప్లో కానీ, ఒక గ్యాంగ్ రేప్లో కానీ, ఒక డెకాయిట్లో కానీ, ఒక అన్యాయంగా ఒకరి భూమిని లాక్కుంటంలో కానీ, లేదన్నా సెటిల్మెంట్లు చేయడంలో కానీ అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి గారు అంటే ఆయనకు ఒక పద్ధతి ఎప్పుడు ఉండదు. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇక్కడ కూడా గుడిలో ఈఓ గారు అన్న వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక రూల్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాన్నే అనుసరించాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. కానీ ఈ అధికారులు ఏం చేస్తున్నారంటే, ముఖ్యంగా ఈఓ గారు, వారు ఏదో పోస్టింగ్ కోసం ఆయన విజయసాయి రెడ్డి గారిని మెప్పించడం కోసం, మరి ఆయన ఇక్కడ ఉత్తరాంధ్రకే సీఎం కదా, ఆ సీఎం గారిని, ఉత్తరాంధ్ర సీఎం గారిని మెప్పించడం కోసం ఆవిడ ఈ అడ్డదారులు చేస్తుందండి. ముందుగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే పూర్ణ కుంభంతో స్వాగతం పలుకునేటువంటి స్థితి ఏదో ఉందో, ఏదైతే ఒక ఎలిజిబిలిటీ లేనటువంటి వారికి, అర్హత లేనటువంటి వ్యక్తికి పలికారో, దానికి నిరసిస్తూ మేము ధర్నా చేస్తున్నాం. అలాగే ఆవిడ వెంటనే తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ తప్పుడు కార్యక్రమం అయింది కనుక గుడిలో వెంటనే సంప్రోక్షణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.